ఎవరైనా మాట్లాడితే అది సంస్కారం కాదు. ఒక నువ్వు అని మాట్లాడితే కూడా సంస్కారం కాదు. నేను ఇప్పుడు చాలా సందర్భాల్లో చెప్పా, సంస్కారం అంటే ఎలా ఉంటుందంటే ఒక అటెండర్ను కూడా అన్న అని పిలిచే జగన్మోహన్ రెడ్డి గారిది సంస్కారం. రాజకీయంగా మీరు ఎదుర్కోవడం చేతకాక జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని ప్రదర్శించడానికి నేను జగన్ని నువ్వే అంట అంటే అను. సినిమా యాక్టర్ల గురించి మనం చిన్నప్పటి నుంచి చూసుకున్నాం, ఏం సినిమాకి వెళ్తా ఉంటే ఎన్టీ ఓడి సినిమాకి వెళ్తా ఉంటారు, నాగ్గాడి సినిమాకి వెళ్తా ఉంటారు అంటారు కదా చిన్నప్పటి నుంచి మనం విన్నాం కదా. అంటే ఏంటి దాంట్లో కూడా అభిమానం ఉంటుంది నువ్వు అని పిలిచినందు మాత్రం. ఒకటి చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మస్థైర్యాన్నో గౌరవాన్నో మీరు ఎవ్వరూ దెబ్బతీయలేరు. మీకు చేత కాదు, మీ వల్ల కాదు, ఎందుకంటే ప్రజల మనసులో ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేమనుకుంటారు, నేను నువ్వు అని పిలిస్తే జగన్ గారు ఏదో తగ్గిపోయినట్టుగా, ఆయన అసలు ఇలాంటివి పట్టించుకునే పరిస్థితిలోనే లేడు స్వామి. ఆయన రేంజే వేరు. జనంలోకి వెళ్తే నిన్న రాత్రి కూడా మేము గడపడప చేస్తున్న మహిళలు చెప్తారు, మేము జగన్ అన్నకి ఓటేస్తాం, జగన్ అన్న మళ్ళీ మేము తెచ్చుకుంటాం, మీరు రావక్కర్లేదు బాబు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను వ్యక్తిగతంగా అంటాను లేకపోతే నేను నువ్వే అంటాను అంటే అది ఆయన సంస్కారం, దాన్ని పెద్దగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏమోది, ఎందుకంటే ఏదో ఒకటి జనాల్ని ఉద్రేకపరుస్తునో లేకపోతే చప్పట్లు కొట్టించుకోవడం మేబీ స్ట్రాటజీ అవ్వచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో అత్యధికమైన ఓటు షేర్తో ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారు జగన్మోహన్ రెడ్డి గారు. 151 మంది శాసనసభ్యులు, 22 మంది ఎంపీలు ఎన్నికైన, దాని తర్వాత వచ్చిన ప్రతి ఎన్నికల్లో కూడా ప్రజలు వైఎస్ఆర్ పార్టీకే పట్టం కట్టారు. ఇప్పుడు మీరు వ్యవస్థలు కించపరచో వ్యక్తులను కించపరచడం వల్ల లబ్ధి చేకూరుతుంది అనుకుంటే అది అవగాహన రహిత్యం. వాలంటీర్ వ్యవస్థని ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నారు, ఎవరికి నష్టం జరిగింది? ఒక్క వాలంటీర్ అన్నా ఇవాళ చే నన్ను ఇలా మాట్లాడుతున్నా నేను వదిలేసిపోతానని పరిస్థితి ఉందా? నేను చూపిస్తా, ఇవాళకి వాలంటీర్లో జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారు చాలామంది. ఇప్పుడే ఉదయం మా జడ్బిడిసి గారు మేము మాట్లాడుకున్నాం, మా నియోజకవర్గంలో ఉన్నారు జనసేన పార్టీ కార్యకర్తలు లేరా? మరి వాళ్ళు కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నట్టేనా? ఏం మాటలు ఇవన్నీ? ఇప్పుడు ఏదో అరాచకంగా మాట్లాడినంత మాత్రాన ఆ టైంకి మనకి పేరు వస్తుందేమో కానీ ప్రజలు ఆలోచించుకుంటారు. ఇవాళ గతంలో మాదిరిగా కాదు, ప్రజల్లో ఆలోచన శక్తి పెరిగింది, అవగాహన శక్తి పెరిగింది, అవగాహన చేసుకున్నారు. ఏ సమస్య పట్లైనా సరే ఒక అవగాహనతో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అంత అవగాహన లేకుండా ఉంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి ఎంత గొప్పగా ఎందుకు పట్టం కడతారు? ఆ రోజు ఇదే ఎల్లో మీడియా ఉంది చంద్రబాబు నాయుడు మోసినప్పుడు, ఆ రోజు ఇదే రాజకీయ భాగస్వాములు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. కొత్త ఏం కాదు ఇది, 2014 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఆ సిస్టమ్, చంద్రబాబు నాయుడు సపోర్టింగ్ సిస్టమ్ అలా నడుస్తూనే ఉంది. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.